హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీలోని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వారి సిలబస్ పైన సిలబస్ అనేది మార్పు జరుగుతుందన్నమాట ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. ఇక వివరాలు చూస్తే ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఇక జేఎన్టీయూలోని బీటెక్ కోర్సుల సిలబస్లో మార్పులు అనేది చేయాలని బోర్డ్ ఆఫ్ స్టడీస్ నిర్ణయించిందనమాట. ఇక జేఎన్టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ సమావేశం బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సో ఈ సమావేశంలో ఈ యొక్క వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో తృతీయ అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ సంవత్సరం సిలబస్ స్ట్రక్చర్లలో R20 రెగ్యులేషన్స్ అదేవిధంగా 5వ సెమిస్టర్ నుంచి 7వ సెమిస్టర్ వరకు ఉన్న ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ప్రవేశ పెట్టాలని వారు డిసైడ్ చేస్తారన్నమాట. ఇక స్కిల్ ఓరియంటెడ్ కోర్సులకు సంబంధించి 2 అదేవిధంగా 4వ సంవత్సరాలు మొదటి సెమిస్టర్లో పెట్టాలని చూస్తున్నారు. ఇక 8వ సెమిస్టర్లో పూర్తిగా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వరకు ప్రవేశపెట్టాలని కూడా సూచిస్తున్నారు అన్నమాట. ఇక 3వ సంవత్సరం 2వ సెమిస్టర్లో మోసి ఓపెన్ ఆన్లైన్ కోర్సు సబ్జెక్టు ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఆనర్స్ డిగ్రీ మైనర్ డిగ్రీ పాఠ్యాంశాలపైన కూడా చర్చించారన్నమాట. ఈ కార్యక్రమంలో రెక్టర్ విజయ్ కుమార్ మొదలగు వారు అందరూ కూడా పాల్గొన్నారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇంజనీరింగ్ సిలబస్లో సమూలమైన మార్పులు అనేది చోటు చేసుకున్నాయన్నమాట తొందరలోనే. సో ఇది మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్. వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.